హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి ఎగ్ కర్రీ చేయాలనుకుంటే మాత్రం ఇలా చాలా సింపుల్గా మసాలా ఎగ్ కర్రీని చేసుకోండి. సూపర్ టేస్టీగా కడుపు నిండా తినేవచ్చు. అలాగే మరి ఆలస్యం చేయకుండా మసాలా ఎగ్ కర్రీ చేసే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో కొంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం వేయాలి. వేసిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలపాలి. కలిపిన తర్వాత ఉడకబెట్టిన గుడ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. నేను ఇక్కడ 5 eggs తీసుకున్నాను. ఈ వీడియోలో గమనించినట్లయితే ఎగ్స్ అనేవి కొంచెం విడిపోయినట్టుగా ఉన్నాయి. అలా విడిపోకుండా ఉండడానికి నేను ఒక టిప్ చెప్తాను. బేసిక్గా వాటర్లో ఎగ్స్ వేసి బాయిల్ చేస్తారు, కానీ అలా కాకుండా వాటర్ బాయిల్ చేసి అది బాగా మరిగిన తర్వాత అందులో ఎగ్స్ వేస్తే కనుక త్వరగా బాయిల్ అవుతాయి అండ్ ఇలా విడిపోకుండా కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, మరిన్ని టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎగ్స్ అనేవి క్రిస్పీగా మరియు రెడ్ కలర్లో వచ్చే వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. ఇలా చేంజ్ అయిన వెంటనే సపరేట్ బౌల్లోకి ఆ ఎగ్స్ అనేవి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా ఫ్రై చేయండి. చేసిన తర్వాత మనం ఆనియన్స్ అనేవి ఏవైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో అవి ఇందులో యాడ్ చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేయాలి. నేను ఇక్కడ ఇది ఎగ్ మసాలా కర్రీ కాబట్టి నేను బిర్యానీ ఆకులు అనేవి యాడ్ చేసుకున్నాను. అది టేస్ట్ కూడా బాగా ఇస్తుంది. అనేవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి మనం ఇలా యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. కొంతసేపు ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప ముక్కలు అనేవి అందులో యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు స్పైసెస్ అనేవి ఇందులోకి యాడ్ చేసుకుందాం. 1 spoon కారం, 1 spoon పసుపు అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. నేను ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై అయ్యాక టమాటోస్ని వేసి బాగా ఫ్రై చేయాలి. టమాటోలు కూడా బాగా ఫ్రై అయ్యి మెత్తగా అవ్వాలి. ఇలా సగం వరకు ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు కాసేపు దానిపైన మూత పెట్టాలి. 2-3 minutes తర్వాత చూస్తే డీప్ ఫ్రై అయ్యింది కదండి. అయిన తర్వాత అందులో ములక్కాడలు అనేవి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. అవి కొంచెం పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఫ్రై అయ్యేంత వరకు బాగా కలపాలి. ఇప్పుడు సఫిషియంట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ కనుక ఎక్కువగా కావాలనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేయాలి.
యాడ్ చేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం మిక్స్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత మ్యాక్సిమం కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూసినట్టు అయితే గ్రేవీ అనేది దగ్గరగా ఫామ్ అయిన చూడండి. ఇలా ఫామ్ అయిన తర్వాత మనం ఎగ్స్ అనేవి ఏవైతే సైడ్ని పెట్టుకున్నామో ఇప్పుడు ఎగ్స్ అనేవి ఈ గ్రేవీలో యాడ్ చేయాలి. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే వెంటనే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్లీ ఎగ్ మసాలా కర్రీ రెడీ.